ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో భాగంగా రెండవ రోజు రాజమహేంద్రవరం స్థానిక కంపాల చెరువు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ లక్ష్మీపతి ఆద్వర్యంలో వివిధ బ్యాంక్ యూనియన్లు భారీ ఎత్తున హాజరై సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మెకు మద్దతుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ కన్వీనర్ ఎల్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించాలని బడ్జెట్ సెషన్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ని అమెండ్ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుని ఎజెండా ఐటమ్గా పెట్టడం జరిగింది దాన్ని నిరసిస్తూ మరలా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు భారతదేశంలోని 10 లక్షల మంది ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడాను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు అధికారులు సమ్మెలో పోవాలని నిర్ణయించారు 16, 17 ఈ నెల డిసెంబర్ నిన్న కూడా సమ్మె కార్యక్రమం 100% విజయవంతమైంది ఈ రోజు కూడా సమ్మె కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది ఈ సమ్మెకు ముందు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చర్చలకి పిలవడం జరిగింది చర్చలు కూడా జరగడం జరిగింది కన్సిలియేషన్ టాక్స్ సెంట్రల్ లేబర్ కమిషనర్ సమక్షంలో అక్కడ వాళ్ళు మేము బిల్లు ప్రవేశపెట్టచ్చు ప్రవేశపెట్టలేకపోవచ్చు మీరు స్ట్రైక్ విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఏ ఇదమితమైన హామీ లభించినందువల్ల మేము స్ట్రైక్లో పోవడానికే నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్య కారణం ఒకటే రేపొద్దున ఈ బ్యాంకులన్నీ ప్రైవేటీకరించబడితే ఈ రోజు సన్న చిన్నక రైతులు ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ బ్యాంకులో మీకు కనపడరు వాళ్ళందరికీ అలానే చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి ఆకర్స్ కానివ్వండి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళని వీళ్ళందరికీ కూడాను ఈ బ్యాంకులో బ్యాంక్ సౌకర్యాలు ఉండవు 1969 నుంచి ఈ రోజు దాకా ఈ భారతదేశ ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కృషిని మడుకు మరువలేంది ఈరోజు అలానే బ్యాంకుల్లో ఈరోజున్న ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో లభిస్తున్న ఉద్యోగాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లభిస్తున్నవి ఎక్కువ ఉన్నాయి దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విజువల్లీ ఛాలెంజ్డ్ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా ఉద్యోగాలు బ్యాంకులు ఉద్యోగాలు ఇస్తున్నాయి మరి వాళ్ళందరికీ ప్రమోషన్లు కూడా కల్పిస్తున్నాయి అటువంటి అవకాశాలన్నీ కూడాను కోల్పోవడం జరుగుతుంది సో ఇది ప్రజలకి అలానే వాళ్ళ డిపాజిట్లు 156,000 కోట్ల డిపాజిట్లు ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారులు ఉన్నాయి మరి వాటికి భద్రత ఎక్కడ మొన్న చూసాం ఎస్ బ్యాంక్ డిపాజిట్ పే చేయలేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఆదుకుంది అలానే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ పే చేయలేకపోతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెళ్ళి ఆదుకుంది వీళ్ళందరూ వెళ్ళి అంటే ప్రైవేట్ బ్యాంకులు మీరు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన బంధన్ బ్యాంక్ లాస్లోకి వెళ్ళిపోయింది సో ప్రైవేట్ బ్యాంకులు ఘనంగా పనిచేస్తాయని చెప్పని అంటే కేవలం అపోహ ఈ 156,000 కోట్ల ప్రజల డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో మళ్లించడం కోసమే చేస్తున్న కుట్ల యత్నం దీన్ని రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము దీన్ని తుదికంట పోరాడతామని విజయం సాధించేదాకా అవసరమైతే నిర్వధిక సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున తెలియజేస్తున్నాను నా పేరు ఎల్ చంద్రశేఖర్ నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ కన్వీనర్